మా పార్టీ అంతర్గత విషయం, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అభ్యర్థులను మార్చుకుంటాం, కొత్త వారిని తీసుకొస్తాం, పాత వారికి మరో అవకాశం ఇస్తామని, ఎస్సీ ఎస్టీలను మారుస్తున్నారని తెలుగుదేశం పార్టీ విమర్శించడం సబబు కాదని తిరుపతి పార్లమెంట్ సభ్యుడు మధ్యల గురుమూర్తి అన్నారు. ఆయన నెల్లూరు జిల్లా రాపూర్లో సామాజిక సాధికారత బస్సు యాత్రలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా అంతర్గత విషయాల్లో మీకు అవసరం లేదని తెలుగుదేశం పార్టీకి హితవు పలికారు. ఈ సభాముఖంగా నేను ఒక విషయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగదలుచుకున్నాను. ఎందుకంటే మాట మాటికి ఇప్పుడు ఎస్సీల మీద ప్రేమ ఎక్కువ పుట్టుకొచ్చేసింది తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులందరికీ. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మా పార్టీ యొక్క కుటుంబ సభ్యులు, మా పార్టీ యొక్క అంతర్గత విషయం, మేము మా పార్టీలో ఉండే ఎమ్మెల్యేలందరినీ అక్కున చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళకి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ, ఒకవేళ ఏదైనా ఈ నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గానికి పంపిస్తేనో, పక్క నియోజకవర్గాన్ని నుంచి ఇంకో నియోజకవర్గానికి పంపిస్తేనో అదేదో పెద్ద ఇదైనట్టు, ఎస్సీల మీద ప్రేమ ఉన్నట్టు, మళ్ళీ ఎస్సీలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుంది ఆ నియోజకవర్గాల్లో. ఒకవేళ ఇక్కడి నుంచి అటు అటు నుంచి ఇటు మారినా కూడా 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడికి ఏ రోజు లేని ప్రేమ ఈరోజు పుట్టుకొచ్చింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ 4.5 ఏళ్ల పరిపాలనలో దళితులకు సంబంధించి ఎస్పెషల్గా మా బిడ్డల చదువు కోసం ఈ 4.5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మీ 14 సంవత్సరాల్లో మా కోసం ఖర్చు పెట్టినటువంటి, చదువు కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎంత లెక్క చెప్పండి. మా సోదరి సోదరమణుల కోసం ఈ 4.5 సంవత్సరాల్లో మా నాయకుడు ఖర్చు పెట్టినటువంటి డబ్బు 10,000 కోట్లు ఖర్చు పెట్టారు కేవలం ఎస్సీలకే. అదేవిధంగా ఆరోగ్యం కోసం కేవలం ఎస్సీల కోసమే 2,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఈ 4.5 సంవత్సరాల్లో. అలాగే పెన్షన్ కోసం దళితుల్లో ఉన్నటువంటి అవ్వా తాతల కోసం 14,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ఇళ్ల కోసం, ఇంటి స్థలాల కోసం కేవలం ఎస్సీల కోసమే 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే కేవలం ఎస్సీ కాంపోనెంట్ ప్రకారమే 86,000 కోట్ల రూపాయలని మా దళితుల కోసం ఈ 4.5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టడం జరిగింది. దళితుల అభ్యున్నతి కోసం, వాళ్ళ బాగు కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఏనాడు రూపాయి ఎదలచిన మీరు ఈరోజు దళితుల కోసం కన్నీరు కారుస్తుంటే ముసలి నక్క కన్నీరు కారిచినట్టుంది. ఇదన్నీ దళితులందరూ గుర్తిస్తున్నారు, మీకు తగిన గుణపాఠం చెప్పిస్తారు. ఈ మాటలు, మీ విషపు మాటలు, మీ విషపు వ్రాతల్ని, మీ తోక పత్రికలు, తోక ఛానళ్ళు పెట్టే విష ప్రచారాన్ని ఎవరూ దళితులు నమ్మే పరిస్థితి లేదు. ఇది గుర్తుంచుకోవాలి. అలాగే లాస్ట్ టైం ఏ విధంగా అయితే ఈ నియోజకవర్గాన్ని అత్యధిక ఓట్లతో గెలిపించారో అంతకన్నా ఎక్కువ మెజారిటీతో రామన్నని గెలిపించి అలాగే ఎంపీగా నిలబడే నాకు ఓట్లేసి జగనన్నని ఆశీర్వదించాల్సిందిగా మళ్ళీ అత్యధిక సీట్లతో జగనన్నకి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే అవకాశం ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సమయభావం అవుతూ ఉంది, దూర